సార్ నమస్తే. నమస్కారం. చూస్తున్నాం 50,000 మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అదే పనులు 26వ రోజు ఈరోజుకి. మీ మాటల్లో ఏమన్నా మార్పు ఉందా? శ్రీనివాస్ గారు, 3 కోణాల నుంచి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్. మొట్టమొదటిది, కార్మికులు వారికి సమస్యలు ఉన్నాయి. రాజ్యాంగం హక్కుల్ని ఇచ్చింది నిరసన చెప్పేది కానీ సమ్మె చేసేది కానీ కొన్ని పరిమితులకు లోబడి, కాబట్టి సామరస్యంగా పరిష్కారం అటు సమాజానికి పనికొచ్చేట్టుగా అటు కార్మికుల ప్రయోజనం వచ్చేట్టుగా చేయాలి. రెండోది, అసలు రాజ్యం పాత్ర, రాజ్యం ఎందుకున్నది? మనం ఇప్పటికి కూడా బ్రిటిష్ కాలంలోనో లేకపోతే నిజాం కాలంలోనో చక్రవర్తులు నిరంకుశ కాలంలోనో ఉన్నామా? లేకపోతే రాజ్యానికి ఒక పాత్ర, ఒక నిర్వచనం, అది చేయాల్సిన బాధ్యతలు, దాని పద్ధతులు, మనకు స్పష్టత ఏమన్నా ఉందా? మూడోది, విధానాలను ఎవరు రూపొందించాలి? ఎన్నికైన ప్రభుత్వాలు మన ఓటు ద్వారా మన నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొంది, ఎందుకంటే అర్థం అది పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాం, మన పన్నుల డబ్బును సద్వినియోగం చేసేటువంటి బాధ్యత వాళ్ళు చేయాలా, లేకపోతే మీరు నేను బయట కూర్చొని చేయాలా? ఈ మూడు విషయాల్లో మనకి చాలా గందరగోళం చోటు చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్లు, ఓట్లు, గెలుపు, ఓటమే, గెలిస్తే సంబరం, ఓడితే ఏడుపు, దివాలా, మళ్ళీ ఎలక్షను, ఇది తప్ప ఎందుకు ఏమిటన్న చర్చ మనకు జరగట్లేదు. నేను ప్రభుత్వంలో చేరిన కాలంలో 70ల దశకం, 80ల కాలంలో, అంతకుముందు ఇంకా 60ల దశకంలో, మన దేశంలో 60ల 70ల దశకంలో రాజ్యమే అన్నీ చేస్తుందన్న భావన ఉండేది. మైసూర్ శాండల్ సోప్ ఉంది, ఇప్పటికి కూడా గవర్నమెంట్దే. మైసూర్ సెల్స్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పని, MSIL అని చెప్పని, కర్ణాటక గవర్నమెంట్. మనకు మొన్నటి వరకు గోద్రేజ్ వాచీలు, వాచ్లు, HMT, నాకు ఈ మధ్యదాకా HMT వాచ్ నేను వేసుకునేవాడిని. 35 ఏళ్ళ తర్వాత వాచ్ మొరాయించింది, ఇంకా పనిచేయనని చెప్పాను. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు అందుకని వాచ్ పెట్టుకు తిరగట్లా నేను, మరి వేరే వాచ్ కొన్ని కొనడానికి మనస్కరించక వదిలేశాను. ఇంకా వాచ్లు చేసేవాళ్ళు, ఫ్రిడ్జ్లు చేసేవాళ్ళు, ఏమైనాయి ఫ్రిడ్జ్ ఏమైంది? మనకి ఇక్కడ ఆల్విన్ కంపెనీ ఉండేది, ఆ రోజుల్లో అది ఫ్లాగ్షిప్, గవర్నమెంట్లో బాగా ఇష్టమైన అధికారి లేదా సమర్థమైన అధికారి అంటే ఆల్విన్కి పెట్టేవాళ్ళు. ఇంకా ఏం చేశారు చివరికి? నాశనమైంది. కాబట్టి కొన్ని మార్కెట్లో పోటీకి అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలి. ఆ టెలిఫోన్ ఉందంటే నాకు కావాల్సింది అతి చౌకగా, అతి నమ్మకంగా, ఫెయిల్ అయిపోకుండా, క్వాలిటీతో, మళ్ళీ బ్రేక్ కాల్ బ్రేక్ కాకుండా నాకు వస్తుందా లేదా, అంతే తప్ప మీరు చేశారు ఆయన చేశారు నాకేం కావాలండి? నా కళ్ళ చూడ ఉందంటే ఇది చైనాలో ఉత్పత్తి అయింది, నాకు నిజంగా చైనా ఉత్పత్తులు కొనడం ఇష్టం ఉండదు. నేను మొన్న క్రాకర్లు కూడా మన వాళ్ళు కాలుస్తుంటే పట్టి పట్టి చూశాను, కానీ చైనా కొంటే ఎందుకని చవకగా ఉంది, నాకు రీడింగ్ గ్లాసెస్ వయసుని బట్టి అవసరం ఇంకే మిగతా ఏమీ లేదు, టకామని నాకు ఇంత +1 +2 అని కానీ నాకు తీసేసుకోవచ్చు, మనకు ఆ సౌకర్యం ఎంత చక్కగా ఉంటే నాకు కనిపించదు. కాబట్టి ఏం చూస్తున్నాను నేను, పట్టి పట్టి చూసే నేను కూడా చవకగా ఉందా, పని చేస్తుందా, మన్నిక ఉందా, ఎవరు చేశారు నాకు అనవసరం? అది ఆనాడు మాకు అర్థం కాల. రాజ్యమే అన్నీ చేయాలనుకున్నాను. మనకి ఏపీ స్కోటర్లో కంపెనీ ఉండేది, నాకు తెలిసి, నాకు తెలియదు ఆ సంగతి, ఎందుకంటే నేను చేరినప్పటికీ ఆ కంపెనీ దాదాపు మూతపడిపోయింది. కానీ నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి, సార్ 2,000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారు, స్కూటరు లేదు, డబ్బు తిరగలేదు ఇస్తారు, నాకైతే సిగ్గేసిందో. ఒక రాజ్యం ప్రజల దగ్గర 2,000 రూపాయలు డిపాజిట్లు తీసుకుని దిక్కుమాలినటువంటి స్కూటర్లు ఉత్పత్తి చేస్తాను, మీకెందుకు సంబంధం? అది మీకేం నైపుణ్యం ఉంది? లేదు, ఉంటే ఇలా ఎందుకు తగలడేది? చివరికి అది లేదు, ఇది లేదు. కాబట్టి రాజ్యం పాత్రను గురించి స్పష్టత ఉండాలి. పౌర రవాణా సంస్థ ఉండాలి, నేను నమ్ముతున్నాను. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది, అది లేకపోతే మనకి నగరాలు చాలా గందరగోళంలో పడతాయి. కానీ పోటీ ప్రపంచంలో పోటీకి తట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని నీ సంస్థను పోషించడం ప్రజల లక్ష్యం కాదు, ప్రజలకి సమర్థమైన సేవల్ని సరసమైన ధరలకి అందించడం మీ లక్ష్యం. ప్రజలు మీకోసం లేరు, మీరు ప్రజల కోసం ఉన్నారు. మన దేశం ఇది మర్చిపోయాం. ఓకే, అసలు ప్రభుత్వం కూడా, ప్రభుత్వానికి గుత్తాధిపత్యం కొన్ని రంగాల్లో తప్పదు, కానీ పోలీసు సంఘం ఉంది, పోలీసుకు మీరు గుత్తాధిపత్యం అంటే గుండాలు వస్తారు. నువ్వు పద్ధతి ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అందరిని సమానంగా చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమర్థంగా సేవలు అందించాలి. అంతేగాని నా ఇష్టం ఏదైనా రాచరికమా? ఏదేమన్నా ప్రభుత్వం చేయవలసిన కీలకమైన అంశాల్లోనే రాచరికం లేదనుకున్నప్పుడు, మార్కెట్లో పోటీ పడాలన్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం ఏంటి? అసలు అది చాలా విచిత్రమైన వాదన. ఎందుకంటే మనకి ఇంకా 40-50 ఏళ్ల పాటు ఉన్మాదపు ధోరణులు, చాలా తప్పులు చేశాం, అందుకనే రాజ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూరిపోయింది దేశంలో. మన నరసింహ గారు పోయి మళ్ళీ అనుకోకుండా ప్రధానమంత్రి ఆయనకు పోటీ, ఎన్నికల్లో పోటీ కూడా చేయాలి.
ఆపద్ధర్మంగా ప్రధానమంత్రిగా వెళ్ళి ఆయన ముందు చూపు విచక్షణ ఉన్నటువంటి మనిషి కాబట్టి, ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఒక దీర్ఘకాలంగా ఆర్థికంగా ఈ దేశం కోలుకోవడానికి ఒక బాట వేశాడు. ఎందుకు అవసరమైంది ఆ బాట? అవి తప్పని తేలింది కాబట్టి. ఆ తప్పుల భాగం ఇవన్నీ కూడా. ఒక వ్యాపార సంస్థ ప్రభుత్వంలో భాగస్వామి కావటం ఏంటి? రెండోది, ప్రభుత్వం వ్యాపార సంస్థలను సమానంగా ఉంచి వాటందరూ కూడా మరి సరైనటువంటి పోటీ ఉండేట్టుగా నియంత్రణ చేయాలి. ఆ ప్రభుత్వమే మీరే నడుపుతూ మీరు నియంత్రణ ఎట్లా చేస్తారు? మీరే జడ్జిని, మీరే జ్యూరీ ఎట్లా అవుతారు? తప్పు కదా అది. కాబట్టి మౌలికంగా రాజ్యం పాత్రను గురించి అర్థం చేసుకోవాలి. రెండు విధానాలు ఉన్నాయి. రవాణాకి ఏ విధానం కావాలి? ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, హైకోర్టు కాదు, లేకపోతే రోడ్ల మీద కాదు, కార్మికులు కాదు, శాసనసభ, ప్రభుత్వం. ఇంకోటి నిర్ణయం చేయడానికి లేదు. అలాగే బస్సులు కొనాలి. బస్సులు ఎక్కడ కొనాలి? అయితే మీలాంటి వాళ్ళు కొంటే, మీ బస్సు అరువు తీసుకుంటే, మీకు రెంట్ ఇస్తే నాకు బాగా ప్రభుత్వం డబ్బుతో తక్కువ ఖర్చు అయ్యి లాభం వస్తుందా? లేకపోతే మనమే కొంటే మన పన్నుల డబ్బుతో లాభం వస్తుందా? అది విధాన నిర్ణయం. మధ్యలో మీరు నేనెవరు? మన అభిప్రాయం చెప్పచ్చు. నిర్ణయాధికారం శాసనసభకి, ప్రభుత్వానికి ఉన్నది. ఈ దేశంలో నా స్పష్టత లేదు. అంచేత ఈ మూడు విషయాలని, రాజ్యం పాత్ర, విధాన నిర్ణయాలు, కార్మికుల సమస్యలు, మనం జోడించేస్తున్నాం, కలిపేస్తున్నాం. దానివల్ల వచ్చిన తంట. ఒకప్పుడు కంప్యూటర్లు వద్దు అని చెప్పని బ్యాంకర్లు స్ట్రైకులు చేసేవాళ్ళు. మీరు బహుశా చిన్న వయసులో ఉంటారు అన్నాడు. నాకు తెలియదు. అవును, బ్యాంకుల్లో కంప్యూటర్లు వద్దు అని స్ట్రైకులు చేసేవాళ్ళు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఇవాళ చెప్పిన స్ట్రైకు మీ ఛానల్ని మోసపడిపోతాయి కదా. అంటే ఆనాడు ప్రజలకి తమ ప్రయోజనం అర్థం కాలేదు కాబట్టి అలాంటి పిచ్చి నినాదాలు చెల్లినాయి. ఇవాళ ఒప్పుకో మనం. ఇది కూడా అలాంటిదే. ఇంకా వ్యవస్థలో పరిణతి రాలేదు కాబట్టి మన ఉమ్మడి ప్రయోజనం ఏమిటి? ఒక పోటీ ఆర్థిక వ్యవస్థలు అన్న విషయం స్పష్టంగా అర్థం కాలేదు కాబట్టి ఇంకా కొన్ని అవశేషాలు మిగులున్నాయి. దానిలో భాగం ఇది. ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం దీనికి ముడిపెట్టచ్చా? కొంతమేరకు. ఇప్పుడు ఉప ఎన్నికలు చాలా ఒక దాని మీద రెఫరెండం జరగదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన సమస్యగా ప్రజల దృష్టికి పత్రికల ద్వారా, పార్టీల ద్వారా వచ్చినప్పుడు దాని ప్రభావం కూడా ఎన్నికల్లో ఉందని చూపెట్టాలి మనం. ఆ గెలుపు కూడా మరి సరే, మన ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఉంటుంది మన అందరికీ తెలుసు, కానీ డబ్బు ప్రవాహం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఒక పార్టీ డబ్బు విసర్జన చేశారా? కాబట్టి ఆ కారణంగా ఎన్నికలు మనం తిరస్కరిస్తే అసలు దేశం ప్రభుత్వాన్ని తిరస్కరించాలి. అది వ్యవస్థను మార్చుకోవాలి, కానీ ప్రభుత్వ విశ్వసనీయతను మనం దెబ్బకొట్టకూడదు. అది అప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 40,000 ఓట్ల పైచులకు మార్జిన్ వచ్చి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత దీని ప్రభావం కూడా ఉందిగా. ప్రభుత్వం స్టాండ్ ఏమిటి, దాని ప్రకారం ప్రజల స్పందన ఏంటి కూడా ఉంది కదా. కాబట్టి దీనివల్లనే మనకి ప్రభుత్వ అభిప్రాయాన్నో ప్రభుత్వవాదంలో ప్రజలు పూర్తిగా ఆమోదించారని కాదు, కానీ ఖచ్చితంగా ఆ ఎన్నికల ఫలితంలో ఇది ఒక కీలక పాత్ర వహించింది అనకపోతే మనం మన రాజకీయాన్ని మనం పట్టించుకోవట్లే. అంటే ప్రజాభిప్రాయానికి మనం పరిగణనివ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇదే ప్రజల నుంచి కేసీఆర్ నియంత, కేసీఆర్ అహంకారం, కేసీఆర్ దుర్మార్గుడు, ఉద్యమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఉద్యమాలను అణచేస్తున్నాడు. అందుకనే మనం రెండు విషయాలు చూడాలి, స్టైల్, సబ్స్టెన్స్ ఇంగ్లీష్ చెప్తారు. మన ధోరణి, మన మౌలికమైనటువంటి ఏ అంశం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ఆ పరిమితమైన రంగంలో మనం నిలబడ్డాం. కేసీఆర్ గారు లాంటి వారు ఏంటంటే ఒక భాష. మొదటి నుంచి కూడా ఆయన రాజకీయంలో ఒక ఉద్యమ నాయకుడిగా వచ్చాడు కాబట్టి ప్రజల యాసలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో నాలాగా నిరంతరం కూడా ఆ పరిధి దాటకుండా ఉండే భాష కాదు అది. ఆయన తీరు, ఆ తీరు మంచిదా చెడ్డని చెప్పినది ఆయన నిర్ణయం చేసుకోవాలి, మనం నిర్ణయం చేసుకోవాలి. వేరే విషయం, ఆమోదిస్తున్నారు. ఆ తీరు మంచిదనే కదా మీరు ఆమోదించారు, ఇప్పుడు మనం గొడవ చేస్తే ఎట్లాగా? ఆ కారణంగా, ఆ తీరు కారణంగా చెప్పిన వాదనను అంచనా వేయకూడదు. వాదనకు వెనకాలన్న వాస్తవాలు ఏమిటి? ఓకే, అది హేతుబద్ధమైనదా కాదా, తర్కం ఏమిటి? కాబట్టి నేను ఎప్పుడు అంచనా వేసేది మనిషిని బట్టి కాదు. ఆ మనిషి ఎవరు, ఆయన పార్టీ ఏమిటి, ఆయన కొడుకు ఎవరు, కూతురు నాకు అనవసరం. అంత కూడా మీకు అనవసరం. మీరే నా కుటుంబంలో 1,000 అందితే అప్పుడు ఆలోచించుకోవాలి, మీకు ఎందుకు దాంతాను. మీకు కావాల్సింది వారు చెప్పేది ఏమిటి, అది వాస్తవమా కాదా, మీ కళ్ళకి, మీ అనుభవానికి మీకు అర్థమైన వాస్తవమా కాదా. రెండు, తర్కబద్ధమైందా కాదా. ఈ రెండు బాగుంటే బాగుంది, బాగులేకపోతే బాగులేదు. కేసీఆర్ విషయంలో ఏంటంటే ఆయన భాషని, ఆయన పదజాలాన్ని అవకాశంగా తీసుకుని ఆయన చెప్తున్న దానిలో ఉన్నటువంటి వాస్తవాన్నో లేకపోతే తర్కాన్నో మనం నిర్లక్ష్యం చేయడం పొరపాటు. మీరు మాట్లాడారా కేసీఆర్ గారితో తర్వాత ఏమైనా? లేదు.
మీకు మాటలనే ఆ తర్వాత నాకు అందరితో మాట్లాడతాను, వ్యక్తిగతంగా ఎవరితో విరోధం ఉంది, ఎక్కడన్నా పెళ్లికి అక్కడికి కలిస్తే నేను ఆయనకి ఇక్కడేం పని అన్నాడు కదా ఆ మధ్యలో. ఇప్పుడు అంటే ఆ తర్వాత నేనే ఉన్నా దాని మీద మాట్లాడాను. లేదు ఇప్పుడు చెప్పాను కదా కొంచెం నోరు ఆయన ధోరణి. ఇప్పుడు ఆనాడేమో ఆయన నన్ను వ్యతిరేకించారు అనుకున్నారు, లేకపోతే నేను ఆయన వ్యతిరేకించాను అనుకున్నారు, ఈనాడు ఆయన సమర్థిస్తాను అనుకున్నారు, అది తప్పు ఇది తప్పే. ఓకే, ఆనాడు ఆయన వ్యతిరేకించాను నేను, ఆ అంశం మీద నేను నా వాదన నేను చెప్పాను, వాస్తవాలు చెప్పాను. మీరు వాస్తవాల మీద వాదిస్తే ఇది వాస్తవంగా జయప్రకాష్ గారు ఎన్ని కోట్లు ఖర్చు కావట్లేదు, తక్కువ ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుందని చెప్పంటే అంకెలు తీసుకున్నట్టు చూద్దాం. మీకు జెలసీ అని కూడా అన్నాడు, తప్పు చెప్పాను కదా. ఇప్పుడు నేను అందుకనే నేను ఇప్పుడు కూడా ఆ రకంగా మనసులో పెట్టుకోను, నేను అదే చెప్పేది అందరిని కోరేది, ఆ స్టైల్ని బట్టి సబ్స్టెన్స్ని మీరు అంచనా వేయబోకండి. ఆ భాష మాట తీరును బట్టి ఆ వెనకాలన్న భావము దాని వెనకాలన్న వాస్తవాలా కాదా అన్నది మీరు పరిశీలించండి, తర్కవసరంగా పరిశీలించండి. ఇప్పుడు అదే కేసీఆర్ ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో, వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకంగా సంబంధం లేదు, వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా నేను సమర్థిస్తున్నాను? వండర్ఫుల్. ఈ విషయంలో సో అంశం నేను కారణాలు చెప్తున్నాను, నేను ఊరికే ఇదింత నిజాన్ని పిడియాలని చెప్పట్లా, ఆనాడు కారణం చెప్పాను. రైతులకు ప్రయోజనం జరగాలి, ఇంతంత ఖర్చు పెట్టి ఎకరాకి 40-50 వేల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు అవుతుంటే ఆ డబ్బుకి రైతుకు వచ్చే ప్రయోజనం 10-15 వేల రూపాయలు మించకపోతే 100 ఖర్చు పెట్టి 20 వేస్తే అదేం పరిపాలన? ఇది సరైనది కాదు. 20 ఖర్చు పెట్టి 100 రావాలని అప్పటికిప్పటికీ నా వాదన. ఓకే, అలాగే ఆర్టీసీలో ఇప్పుడు నా వాదన మీ ముందు స్పష్టంగా చెప్పాను నేను. కాబట్టి ఒక సిద్ధాంతం ఉండాలి, వాస్తవం ఉండాలి, ఒక తర్కం ఉండాలి, అంతే తప్ప వ్యక్తుల మీద రాగద్వేషాలతో చర్చ చేసేది ఈ దేశంలో జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంకా పరిణతి చెందిన ప్రజాస్వామ్యం కాదు. రైట్, ఎలాగోల ప్రజల్లో కిక్కు రేకెత్తించి మత్తెక్కించి ఉద్రేకం రేకెత్తించి దాన్ని ఓటుగా మలుచుకోవటం అనేది రాజకీయం అయిపోయింది. నేను దానికి మొదటి నుంచి పూర్తిగా వ్యతిరేకం అందరికి తెలుసు కదా. కాబట్టి అంచనా వ్యవస్థను మళ్ళీ చెప్తున్నాను, భాషను బట్టి పదజాలాన్ని బట్టి లేకపోతే తిట్టను బట్టి కాదు, వెనకాల ఉన్నటువంటి వాస్తవాలను బట్టి తర్కం. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pathipalli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.